little better. ట్యూన్ అవ్వట్లేదు, ఈ పియానో కూడా పనిచేయట్లేదు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పాపం నీ కళ్ళు కనపడవు కదన్నా, అందుకే దగ్గరుండి ఆటో ఎక్కిద్దామని ఇప్పుడే వచ్చాను. నేనంటే ఎంత ప్రేమరా నీకు, ఆటోని పిలుపో. మరి అలా పిలవాలంటే 10 రూపాయలు ఇవ్వాలి. 10 రూపాయలే కదా, తీసుకో. ఇంత ఆడకట్టిన కదా నువ్వే అని నాకు తెలుసురా, మళ్ళీ రిపీట్ అయిందనుకో అదే తాడు నీకు కట్టి గాలిపటంలో ఎగరేస్తాను. వెళ్ళ. సారీ సార్, సారీ సారీ సార్, ఏమనుకోకుండా సార్, నాకు కొలు కనిపించావు. ఇట్స్ ఓకే అండి. కొద్దిగా ఆటో స్టాండ్ దాకా దారి చూపిస్తారా? తప్పకుండా. ఏమైంది భయ్యా? ఇక్కడ డ్రైనేజ్ పని జరుగుతుంది, పూర్తి అవడానికి ఇంకా 2 వారాలు పడుతుంది, కొంచెం పక్కన నుండి వెళ్ళండి సార్. ఓకే, నో ప్రాబ్లం. ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చేసాం సార్. చాలా థ్యాంక్స్ సార్, కళ్ళు లేని నాకు సహాయం చేసినందుకు. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ లో మంచి జరుగుతుంది సార్. నాకు కూడా కళ్ళు కనపడవు సార్. ఏంటి బాసు నువ్వు చెప్పేది, కళ్ళు కనపడవా? మీరు అంత కరెక్ట్గా ఎలా తీసుకొచ్చావు? అంటే రోజు ఇదే దారిలో వెళ్తుంటాను సార్, సో నాకు ఏది ఎక్కడ ఎంత దూరంలో ఉందో బాగా తెలుసు. ఒక కళ్ళేనోడు ఇంకో కళ్ళేనోడికి ఇంత కాన్ఫిడెంట్ గా దారి చూపించడం ఇదే ఫస్ట్ టైం సార్. ఇంకెప్పుడు ఇలాంటివి ట్రై చేయకండి సార్, ప్లీజ్ సార్. నాలా కళ్ళు కనపడని వాళ్ళకి రాత్రైనా పగలైనా ఒక్కటే, మా ప్రపంచం వేరు. ఆ ప్రపంచంలో నాకు వినిపించిన ప్రతి చిన్న శబ్దంలోనూ మ్యూజిక్ వెతుక్కుంటూ ఉంటా. కళ్ళు కనపడకపోతే ఉండే కష్టాలు అందరికీ తెలుసు, కానీ ఉపయోగాలు కూడా ఉన్నాయి. అదేంటంటే ఫోకస్. పనిచేసేది 4 గోడల మధ్య అయినా సముద్రపు హోరుని వినొచ్చు, సముద్రపు గాలిని ఫీల్ అవ్వచ్చు, అలల సరిగమల్లో తడవచ్చు. దిస్ ఇస్ 20, 25, 30. ఓకే, నైస్. రావాయ్ మాస్టర్. హాయ్ సార్. చాలా రోజులైంది నిన్ను చూసి. ఇప్పుడే ఇద్దరు వచ్చి మంచి పియానిస్తుంటే చెప్పమని చెప్పారు. నీ పేరే చెప్పా, ఎప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తామని చెప్పంటావు వాళ్ళకి? కొత్త క్లాసులు ఏమి వద్దు సార్, చెప్తున్న వాటినే మానేద్దాం అనుకుంటున్నాను. ఏ ఏమైంది? ఆ ఎంజీ రోడ్లో మౌంటీ అనే పిల్లాడు ఉన్నాడు కదా, వాడితో టార్చర్ సార్. నేను వాడి ఇంటికి కూడా వెళ్ళాను. మిస్సెస్ సుకన్య ఇంట్రెస్టెడ్ గా ఉంది, ఆవిడకి నేర్పచ్చుగా? అవును, నా బుగ్గ గిలడంలో, నా తొడ మీద చెయ్యడంలో ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. మిస్సెస్ సుకన్య అలాంటిది కాదయ్యా. మీ కళ్ళు నోళ్ళతో ప్రాబ్లం ఇదేనండి, ఎవరిలాంటి వాళ్ళు తెలియకుండానే గుడ్డిగా నమ్మేస్తారు, మిమ్మల్ని మార్చలేం. అది సరే, కానీ 2 మంత్స్లో కాంపిటీషన్ ఉంది, కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక ట్యూన్ అయితే ఎంత ట్రై చేసినా కూడా ఫినిష్ అవ్వట్లేదు. దీనికి తోడు నా పియానో మళ్ళీ రిపేర్ అయింది. తక్కువ రేట్లో ఏదైనా పియానో ఉంటే చెప్పండి సార్, కొనుక్కుంటాను. సెకండ్ హ్యాండ్ అయినా ఓకే. అలాగే. Hi sir. Hi. Thank you so much for coming. Thank you very much. Mee bike raledha sir? Ochinde. Simran. Simran. ఎన్జిఓ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ని ఇనాగరేట్ చేయడానికి ఒకప్పటి ప్రముఖ హీరో మోహన్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. చిత్రం భలారే విచిత్రం. ఒకప్పటి హీరో అంటుందేంటి? 4 స్తంభాల కూర్చో శ్రీవారికి.
ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? తన అన్నదంటే తప్పే ఉంది. ఆయన ఎంతో అద్భుతంగా నటించారు. తప్పు కాదా మరి? నువ్వు ఇప్పటికీ ఎప్పటికీ హీరోనే. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ సర్. ప్లీజ్. హలో ఎవ్రీవన్. ఈరోజు గివ్ లైఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ఇనాగ్రేట్ చేయమంటే నోనలేకపోయాను. దానికి కారణం నా కూతురు పవిత్ర. తన దృష్టిలో సినిమాలో ఫైట్ చేసేవాళ్ళు హీరోలు కాదు, 10 మందికి సహాయం చేసేవాళ్లే హీరోలు. తనకు నేను హీరోగా కనపడాలనే ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా నేను నా వైఫ్ సిమ్రన్ మా ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నాను. Who's watching this song in 2021? Amazing performance. Love you, Mohan. So young. Hi, darling. How are you? Yeah, I'm good, Dad. Sorry, last minute lo college lo exams undam valla ralekapoyano. But thank you so much, Dad, for inaugurating the organ donation camp. Anything for you, darling. Love you. ఏంటి పవిత్ర నన్ను పరాయి మనిషిలా అండి అండి అని పిలుస్తుంది? హ్యాపీగా ప్రేమతో సిమ్రన్ అనొచ్చు కదా. చిన్నపిల్ల కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మన పెళ్ళై 2 ఇయర్స్ అవుతుంది మోహన్, ఇంకెంత టైం పడుతుంది? ఇప్పుడు క్రాబ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. బతికున్న క్రాబ్ ని వేడి వేడి నీళ్ళలో వేస్తే అది ఖచ్చితంగా చనిపోతుంది, కానీ నేను దానికి షాక్ ఇవ్వదలుచుకోలేదు. అందుకే దాన్ని 2 అవర్స్ వరకు ఇలా డీప్ ఫ్రీజర్లో ఉంచాను. ఇప్పుడు ఇది హ్యాపీగా నిద్రపోతుండగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేడి వేడి నీళ్ళల్లో ఇప్పుడు దీన్ని వేసుకోవాలి. యునో, క్రాబ్ మీట్ ఇస్ అన్ ఆఫ్రోడీసియాక్. స్పెల్లింగ్ అడగండి కావాలంటే మీనింగ్ చెప్తా. వావ్, ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. హే, నువ్వు ఖచ్చితంగా టీవీ షో చేయాలి. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్పనా? టీవీ షో పేరు కూడా ఫిక్స్ చేశాను, ఘుమ ఘుమలు విత్ సిమ్రన్. ఎలా ఉంది? అంత అబద్ధం. 4 గేలుగా ఇదే చెప్తున్నావు. వాళ్ళతో మాట్లాడతానని, వీళ్ళతో మాట్లాడతానని నువ్వు నన్ను వాడుకోవడం తప్ప నా కోసం ఏం చేయవని నాకు తెలుసు. సిమ్రన్, ఆర్ యు ఆల్ రైట్? నా దగ్గరికి రాకు. నీ బాగోతం మొత్తం నాకు తెలిసిపోయిందని ఇందులో విషయం కలిపి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు కదా? అసలు నువ్వు ఇంత క్రిమినల్ మైండ్ ఎప్పుడు అయ్యావు? ఏంటి, రికార్డ్ చేయట్లేదా మోహన్? మోహన్, ఇదంతా నిజం అనుకుంటున్నావా? యో, ఆడిషన్ ఇస్తున్నా. మై గాడ్, నర్స్ రాధా వెబ్ సిరీస్ కోసం. స్టోరీ పాయింట్ ఏంటంటే, రాధా అని నర్స్ హాస్పిటల్లో ఉన్న ఒక్కొక్క పేషెంట్ ని ఒక్కొక్క విధంగా చంపేస్తుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా కోసం మాట్లాడవచ్చుగా. You're fantastic. Thank you. I love you, Simran. Love you.
హలో, ఎవరు? నేననయ్య మాస్టర్ సుబ్రహ్మణ్య అని. నువ్వు పియాన్ అడిగావు కదా, సోఫియా అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చా, మాట్లాడు. తనే కాల్ చేస్తుంది అనుకుంటా, మీరు పెట్టండి, నేను మాట్లాడతాను. అలాగే ఉంటా, బాయ్. హలో. హలో, ఐ యామ్ స్పీకింగ్ విత్ అరుణ్. యా, సోఫీ. హలో, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చానండి. నేను ఇక్కడే ఉన్నాను. నేను వైట్ కలర్ డ్రెస్ లో పింక్ బైక్ పక్కన నిలబడ్డాను. నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ, బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు. అదేంటి? చెప్తాను. ఇప్పుడు అద్దాలు పెట్టుకుని చేతిలో వైట్ స్టిక్ పట్టుకుని ఉన్నాను. ఓ, కనబడ్డారు. ఐ యామ్ సో సారీ. ఇట్స్ ఓకే, కమ్. సారీ అండి, ఐ యామ్ రియల్లీ సారీ అండి, ఐ డోంట్ నో. ఇట్స్ ఓకే అండి. ఒక బ్లైండ్ పర్సన్ ని కలవడం ఫస్ట్ టైమా? యా. అర్థమవుతుంది, వెళ్దామా? మీతో పాటు ఎవరైనా వస్తున్నారా? అంటే పియానో చెక్ చేసుకోవడానికి. పియానో చెక్ చేయడానికి వేలుంటే చాలేమో. యా, ట్రూ. విల్ గో. అవును, పియానో ఎందుకు అమ్మేస్తున్నారు? పియానో ఒక్కటే కాదు, రెస్టారెంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం. 20 ఇయర్స్గా డాడీ రెస్టారెంట్ని రన్ చేస్తున్నారు, బిజినెస్ బాగానే జరిగేది. బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు, అందుకే ఇలా. మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం. వస్తువుల్ని అమ్ముకుంటాం అనుకుంటారు, కానీ వాటి తాలూకు జ్ఞాపకాలని కూడా అమ్ముకుంటున్నారని లేట్గా రిలీజ్ అవుతారు. అరే మనీ, ఇన్సాల్ట్ చెప్పాలరా? నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను రా బాబు, చెప్పి చెప్పి నీకు. వండర్ఫుల్ ట్యూన్ సోఫీ. ఎవరు? హీస్ మై డాడ్. డాడ్, దిస్ ఇస్ అరుణ్. ఓ, హాయ్ సార్. హాయ్, ఐఎమ్ పెద్రో. హాయ్, నైస్ మీటింగ్ యూ. ఎస్ సార్. తను పియానో కొనుక్కోడానికి వచ్చారు? అవును సార్, ఇట్స్ ఎ లవ్లీ పియానో. ఎంత చెప్తున్నారు? మేబీ అరౌండ్ 80,000. ఓ, అంత అమౌంట్ అంటే కష్టం సార్. నేనేదో జస్ట్ ప్రాక్టీస్ కోసం. నువ్వు ఎంత అనుకుంటున్నావో చెప్పారోన్, వీ కెన్ ఆల్వేస్ నెగోషియేట్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాదో చిన్న ఐడియా. రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను. నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ అయ్యి మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు రీప్లేస్ అనవలసిన అవసరం ఉండదు. అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్. ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా సార్, అంతే. వాట్ డు యు హావ్ టు సే సోఫీ? యా, వి కెన్ ట్రై దట్. గ్రేట్, థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. ఇఫ్ యు డోంట్ మైండ్. మీ కళ్ళకి ఏమైందో అడగచ్చారు. 14 ఏళ్ల వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయింది. ఓ, హెల్మెట్ పట్టుకెళ్ళలేదా? పట్టుకెళ్ళాను, కానీ పెట్టుకోలేదు. బాయ్. ఏమండి, ప్లీజ్, నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడతారా? యా షూర్, తప్పకుండా. ఏం క్వార్టర్స్ ఇవి? హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది. 3 మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. రెంట్ కూడా చాలా తక్కువ. చుట్టూ చెట్టు ఉండడం వల్ల మంచి గాలి, పొద్దున్నే పక్షుల సింఫనీ, చాలా బాగుంటుంది. నైస్, వెరీ నైస్. ఇదిగోండి, మెట్లు వచ్చేసాయి. మొత్తం 18 స్టెప్స్. వుడ్ యు లైక్ టు హావ్ సమ్ కాఫీ? ఇట్స్ ఓకే, ఈసారి ఎప్పుడైనా వస్తాను. ఓకే, ఈవినింగ్ 5 వచ్చి పికప్ చేసుకోనా? యా షూర్, బాయ్. ఓకే, బాయ్. ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్, ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఈరోజు ఎలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలా? అదేంటి, బాగానే ఉంది కదా? లేదు, సంథింగ్ ఇస్ మిస్సింగ్. నీకెందుకు అలా అనిపిస్తోంది? నేను విన్నా కదా, నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది. ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ సోల్ ని చెడగొట్టుకు. ఓకే, సీ యూ. ఐ విల్ సీ యూ, బాయ్. Thank you.
హాయ్ సోఫీ. వెయిట్ చేస్తున్నా. యా, 2 మినిట్స్ లో కింద ఉంటాను. యా, బై. బై. Hi, I'm fine. You? I'm good. Oh shit, nee glasses me the bird. Once again I'll clean it. Ikkada pakshula symphony tho paatu vaadi shit kuda common. Your eyes are very normal. I mean, meek asal kanmadda? Ala em gaadu. ఏది రాత్రో ఏది పగలో సెన్స్ చేయగలను, అలాగే టైం కూడా చెప్పగలను. 5:15 అయింది. వెరీ ఫన్నీ. విల్ గో. యా, టూ గుడ్. ఎవరి దగ్గర లేని టాలెంట్ నీలో ఏదో ఉందయ్యా, ఇతను ఖచ్చితంగా స్టార్ అవుతాడు. స్టాప్. థ్యాంక్ యూ సార్. సార్, మీ గొంతు యాక్టర్ మోహన్ గారిలో ఉంది. హే మోహన్, నీకు తెలుసా? చిన్నప్పుడు దూరదర్శన్ లో ఆయన సినిమాలు చూసాను సార్. అదేంటి, ప్రేమ సంకెళ్ళు, వాట్ ఎ లవ్లీ ఫిల్మ్. అందులో సాంగ్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. ఆసమ్. ఈ జనరేషన్ లో నా గొంతు పట్టి నన్ను ఇంకా గుర్తుపడుతున్నారంటే అది మామూలు విషయం కాదు బ్రదర్. వన్ హగ్. సోఫీ, ఒక ఫోటో తీయమ్మా. ఈ రోజు ఆల్మోస్ట్ 4,000 టిప్స్ వచ్చాయి నీకు. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. ఇంకో 2 lakhs వస్తే యుఎస్ వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. గుడ్ నైట్. బాయ్. బాయ్. హాయ్ అరుణ్. హాయ్ మోహన్ సార్. అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయవా? అయ్యో తప్పకుండా సార్. ఇక్కడ కాదు, రేపు మా ఇంటికి వచ్చేసి అక్కడ నేను మా ఆవిడ ఉంటాం. ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో, అదిరిపోవాలి. ష్యూర్ సార్. ఇదిగో అడ్వాన్స్తో పాటు నా ఇంటి అడ్రస్. ఓకే. ఓకే సార్. రేపు నీకు 1 PM ఓకేనా? ఓకే సార్. ఓకే. అంకుల్, వుడ్ యు లైక్ టు హావ్ ఎ డ్రింక్? నో నో సోఫీ, ఐఎమ్ డ్రైవింగ్. ఓకే, బై బై. 1 o'clock. చూ సార్. వాట్ 1 o'clock? ఇట్స్ అ సీక్రెట్. ఓ, పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. చిమ్రన్, ఆ మర్డర్లన్నీ ఎవరు చేశారో ఇప్పుడు రివీల్ అవుతుంది చూడు. ఈ సీన్ ఇప్పటిదాకా 20 times అయినా చూపించుంటా మోహన్. ఎంత నువ్వు యాక్ట్ చేసిన సినిమా అయినా అన్నిసార్లు చూస్తే నీకు బోర్ కొట్టదా? రేపు నేను బెంగళూరు వెళ్తాను. దీనికే హర్ట్ అయ్యావా? రేపు మన మ్యారేజ్ అనివర్సరీ పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళటం ఏంటి? ఏం చేయమంటావు, షెట్టి ఫోన్ చేశాడు, రేపు ఏదో అర్జెంటుగా ప్రాపర్టీ చూడాలంట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాలే. ఇదే నా రూమ్, బ్యాచిలర్ రూమ్ కాబట్టి కాస్త భయంకరంగా ఉంటుంది. నీకు లైట్ కావాలంటే స్విచ్ అక్కడ ఉంది. వర్షం ఇప్పుడప్పుడు తగ్గేటట్టు లేదు. టవల్ తీసుకురానా? అలాగే ఒక టీషర్ట్ కూడా ఇస్తావా? ఓ యా, ష్యూర్. సోఫీ, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే వస్తాను. ష్యూర్.
వైన్ బాటిల్ ఓపెనర్ ఉందా? చియర్స్. Cheers to secrets. Cheers to Govarins. Cheers to your music. Cheers to our friendship. Are you okay? Yeah, yeah. I'm really sorry, I'm cool. My turn, no? Cheers to Ilaraja. You win. Yay. ఏఐ మాస్క్ ఎవరిది? నాదే. నిద్ర పట్టకపోతే అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. ఏం చేస్తున్నావు? వైన్ గ్లాస్ వెతుకుతున్నాను. ఇవ్వాలా? నువ్వేదో ఒకటి పగలగొట్టేలా ఉన్నావు. ఎక్కడ పెట్టాను? కనిపించట్లేదే. నీలా బతకడం చాలా కష్టం. ఇదిగో నీ వైన్ గ్లాస్. ఐ మాస్క్ పెట్టుకున్నావా? ఆర్ యు సీరియస్? డిస్క్రైబ్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మోహన్ గారు నన్ను రమ్మన్నారు. మా ఆయన ఇంట్లో లేరు. మిస్సెస్ మోహన్, హ్యాపీ యానివర్సరీ. ఐఎమ్ అరుణ్ ద పియానిస్ట్. ప్రైవేట్ కాన్సర్ట్ ఇవ్వడం కోసం మోహన్ గారు నన్ను రమ్మన్నారు. ప్రైవేట్ కాన్సర్టా? ఆయన బెంగళూరు వెళ్ళారు, రేపు వస్తారు. ఇవాళ రమ్మన్నారు మ్యామ్, 1:00. ఓ సారీ, 5 మినిట్స్ ఎర్లీకి వచ్చాను. ఐ థింక్ యూ గాట్ ద డేట్ రాంగ్. ఆయన రేపు వస్తారు, మీరు కలవచ్చు. ఓకే, బాయ్. సారీ మ్యామ్, ఆయన మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి దీని గురించి చెప్పలేదు అనుకుంటాను. నాకు అడ్వాన్స్ ఇచ్చి ఈ రోజే రమ్మన్నారు. ఒకసారి కాల్ చేసి కనుక్కుంటారా ప్లీజ్? మ్యామ్, మోహన్ గారే అనుకుంటా. సరే, లోపలికి రండి. ఆయనకు ఒకసారి కాల్ చేస్తాను, 2 మినిట్స్. ఓకే మ్యామ్. ఆ మోహన్, పెద్ద రోజు నుంచి ఎవరో ప్రైవేట్ కాన్సర్ట్ కోసం వచ్చారు. ఓ మై గాడ్ మోహన్, తను వస్తారని నాకు ముందు ఒక మాట అయినా చెప్పాలి కదా. సరైన బట్టలు కూడా వేసుకోలేదు నేను. సరే, త్వరగా వచ్చి వెయిట్ చేస్తుంటాం. టెన్ మినిట్స్లో వచ్చేస్తారు. ఓకే మ్యామ్. ఇట్స్ అ వండర్ఫుల్ మినీ గ్రాండ్. ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్. అవును, నీకు అస్సలు కనపడదా? అంటే కొంచెం కూడా? ఎస్ మ్యామ్, ఐఎమ్ కంప్లీట్లీ బ్లైండ్. ఏం కనపడదు. 14 ఇయర్స్ ఏజ్ అప్పుడు తలకి బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయింది. సో అప్పటి నుంచి. మరి పియానో ఎలా? కనపడదు కానీ వినిపిస్తుంది మ్యామ్. ఇట్స్ జస్ట్ అబౌట్. రైట్, ప్లే సంథింగ్. ష్యూర్ మ్యామ్. Thank you.
వావ్, మోహన్ ఇంత రొమాంటిక్ గా ఆలోచిస్తారని ఎప్పుడు అనుకోలేదు. మ్యామ్, ఇఫ్ యు డోంట్ మైండ్, మీ వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చా? యా షూర్. రైట్ సైడ్. టు యువర్ లెఫ్ట్. ఓకే మ్యామ్. వచ్చినట్టున్నారు. మోహన్, ఇంత లేట్ గానా నువ్వు వచ్చేది? దిస్ ఇస్ ద బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్. హీ ప్లేస్ సో బ్యూటిఫుల్లీ. వావ్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. థాంక్యూ సార్. హే, నువ్వు ఖచ్చితంగా టీవీ షో చేయాలి. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్పనా? తర్వాత మాట్లాడుదులే మోహన్, ముందు లోపలికి పదా, నీకో సర్ప్రైజ్ ఉంది. వావ్. ఏంటి మోహన్, నువ్వు వచ్చి 2 మినిట్స్ కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? దిస్ ఇస్ నాట్ ఫేరా? ప్లీజ్ సిమ్రన్. అరే, మ్యారేజ్ యానివర్సరీ రోజు కూడా నువ్వు ఇలా చేస్తే ఎలా? సరే, త్వరగా వచ్చే, నీకోసం వెయిట్ చేస్తుంటా. బాయ్ మోహన్, బాయ్. ఇది అర్జెంట్గా డీల్ క్లోజ్ చేయాలంట, వచ్చేస్తారులే. నువ్వు జ్యూస్ ఏమైనా తాగుతావా? నో మ్యామ్, థ్యాంక్ యూ.
మోహన్ రావడానికి లేట్ అయ్యేలా ఉంది. నీ పేమెంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? పర్లేదు మ్యామ్, నేను సార్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. మీ అదృష్టం మారిపోతా సార్, ఒక్క టికెట్ తీసుకోండి, మీ నసీబ్ మారిపోతుంది. చూస్తే రావు సార్, కొంటే వస్తుంది సార్. మీరైనా హెల్ప్ చేయండి ఈయనకి, మీ చేతితో ఒక టికెట్ ను టచ్ చేయండి సార్. చెప్తా, టచ్ చేయండి సార్, చెప్తా. కళ్ళు లేని వాళ్ళు దేవునితో సమానం అంటారు సార్. అది చూసిర్రా, ఈయన టచ్ చేసిన టికెట్. ఇదిగో లాటరీ టికెట్ మీరే కొట్టేసిర్రు, 100 రూపాయలు కొట్టుర్రి సార్. చాయ్ గిట్ల ఏమన్నా తాగుతారా? ఏమొద్దు, ఆటో కావాలి, పిలుస్తారా? ఓకే సార్. రే మురళి అక్క, ఈ సార్ని ఆటోలో తోడరాపో. ఓకే అక్క, జల్దీ జల్దీ రాసుకుంటా. ఆ టికెట్ టికెట్ ఒక్క టికెట్ కొనండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోర్రి. 100 లక్ష తీసుకపో. ఆ టికెట్ టికెట్ సార్, ఎక్కడ పోవాలి సార్? పోలీస్ స్టేషన్. ఎవరిని కలవాలి సార్? కంప్లైంట్ ఇవ్వాలి. రండి సార్, నేను తీసుకెళ్తా. గుడి దగ్గర పోయింది సార్. అవునా, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. 8:00 గుడికి వెళ్ళామండి, బండి బయట పార్క్ చేశాను సార్. ఏదో కంప్లైంట్ ఇవ్వాలండి సార్. రా కూర్చో. ఏం కంప్లైంట్? ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్. మర్డరా? ఎవరు మర్డరు? నిన్నే ఎవరు మర్డరు? సార్ తాగడానికి కొద్దిగా వాటర్ ఉందా? తీసుకో. సిఐ గారు కూడా వచ్చారు, నువ్వేం భయపడదు. ఎవరు మర్డరో చెప్పు, మేము చూసుకుంటాం. రాణిని మర్డర్ చేశారు సార్. రాణియా? రాణి ఎవరు? నేను పెంచుకుంటున్న పిల్లి పేరు సార్. నా రూమ్ కింద టింకు అనే కుర్రాడు ఉన్నాడు, వాడు ఎప్పుడు దాన్ని టార్చర్ పెడుతూ ఉంటాడు, ఖచ్చితంగా వాడే చంపేస్తుంటాడు సార్. పెళ్ళాల మర్డర్ కేసులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు నీ పిల్లిని చంపిన పెళ్ళని అరెస్ట్ చేయాలా? పిచ్చోళ్ళకి కనపడుతున్నావా? మర్డర్ కేసు. నువ్వు మర్డర్ చూసావా? నేను ఎలా చూడగలను సార్? నేను చూడగలను. పద, నీళ్ళెక్కడా? 18 జూన్ రోడ్. ఎక్కడ? 18 జూన్ రోడ్ ఫిజికల్లీ ఛాలెంజ్ క్వార్టర్ సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కడనే సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి? ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ? పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదానిలాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను. కాల్ చేసి చెప్పలేవా రాలేనని? ఐ లవ్ యూ లక్కీ. కమిషనర్ గారితో మీటింగ్లో ఉన్నాను, అందుకే కాల్ చేయలేకపోయాను. సారీరా. ఓ బాబీ, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు. లేదురా, ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేసు మీదే వెళ్తున్నాను తెలుసా. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండు, డిన్నర్కి వెళ్దాం. ఓకే. బాయ్ బాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏంటంత ఇంపార్టెంట్ కేసు? రాణిని ఎతకడానికి వెళ్తున్నారు మేడం. రాణి ఎవరు? పిల్లి మేడం. పిల్ల? నీ పిల్లి కలర్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్ సార్. బ్లాక్ అండ్ వైట్? నీకు ఎలా తెలుసు? అంటే నాకు అమ్మిన వాడు చెప్పాడు సార్. సార్ వంట నువ్వే చేసుకుంటావా? సార్ నా గురించి వదిలేండి సార్, రాణి ఇక్కడ ఉంది, పట్టుకోండి సార్, ప్లీజ్ సార్. అందుకే ఇక వచ్చింది, పట్టుకుంటావాకు.
వాటర్ ఇవ్వు. ఓకే సార్. సార్ వాటర్. ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సార్? అది రాణి షెట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్. సార్ 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 ఓ ఉన్నారా సార్? ప్లీజ్ సార్, రాణిని వెతికి పెట్టండి. అది లేకుండా నేను బతకలేను సార్. సార్ స్కూల్ బస్ సార్, అది ఖచ్చితంగా టింకుగాడి స్కూల్ బస్సే. వాడిని పట్టుకున్న నాలుగు పీకితే రాణి ఎక్కడ ఉందో వాడే చెప్తాడు సార్. సార్ లాస్ట్ వీక్ వాడు రాణి మీద టబాకాలు ఇస్తాడు సార్. పాపం రాణి మూడు రోజులు ఏం తినలేదు సార్. సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి సార్, పట్టుకోండి సార్ వాడిని. సార్ ఆ సౌండ్ ఏంటి సార్? రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు? తాగు పాలు తాగు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సిమ్రన్. ఓ హాయ్ పెడ్రో. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. మోహన్ గారు ఎక్కడ? తెలుసు కదా, ఆల్వేస్ లేట్. ఓ రియలీ? అరుణ్ అంత ఓకేనా? సోఫీ కమింగ్. Here for some red wine? Yes, please. That would be lovely. Okay. Thank you. Ma'am, here's your wine. Thank you. And happy anniversary, by the way. Thank you so much. Mee piano player super asalu. Chala ba play chestaru. Yeah. He's really great. Boyfriend? What? కాదు, మీరు చూసే పద్ధతిలో లవ్ లో ఉన్నారేమో అనిపించింది, అందుకే అడిగా. మ్యామ్ యువర్ రెడ్ వెల్వెట్ కేక్ ఇస్ రెడీ, తీసుకురానా? ఓ ఇంతక ఫోన్ లో చెప్పడం మర్చిపోయాను. డయాబెటిక్ కేక్ కదా? Yes, yes. మోహన్ హెల్త్ గురించి మీకు తెలుసు. Yes, yes, it is. Don't worry. Enjoy your drink, ma'am. I'll get it ready. Thank you so much. మోహన్ వచ్చేలా లేరు, ఇక నేను వెళ్తాను. 5 మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళొచ్చు కదమ్మా. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. Are you sure? Yeah. See you soon. See you. Bye. Bye-bye. అరుణ్ సార్ చూసావా? ఇప్పుడు ఆడేకి వెళ్ళిపోయారు మేడం. అప్పుడే వెళ్ళిపోయాడా? 1980లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు. ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండటం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు. 4 స్తంభాలాట, ప్రేమ సంఖ్యల్లో, జంబలకడి పంబా వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మోహన్ గారి వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ కేసు లో 1 కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని, ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు కానీ నిజాలేంటో తెలియదు.
నిజం చెప్తున్నారు. అమ్మతోడు సార్, ఆ వాచ్ సవేరా బార్ బాత్రూమ్ దొరికింది సార్. ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా? యా, ఈ వాచ్ మా డాడ్దే. లాస్ట్ బర్త్డేకి నేనే గిఫ్ట్ చేశాను. పవిత్ర, కూల్ డౌన్. సో ఏమన్నా తెలిసిందా? యా, ఎంక్వైరీ జరుగుతుంది. వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ కేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. జాగ్రత్త. ఇతనే సార్ పియానో ప్లేయర్. యూ మస్ట్ బి అరుణ్, రైట్? యా. మీరు? పవిత్ర, మోహన్ గారి డాటర్ని. డాడ్ మీ గురించి చాలా చెప్పారు, మీ పిక్ కూడా సెండ్ చేశారు. మీరన్నా మీ మ్యూజిక్ అన్నా మా డాడ్కి చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఆయన లాస్ట్ కలిసింది మీరే. హౌ వాజ్ హీ? ఎలా ఉన్నారు అప్పుడైనా? హీ వాజ్ హ్యాపీ మ్యాన్. బాగానే ఉన్నారు. గణేష్ సార్, అరుణ్ గారి స్టేట్మెంట్ చదివి వినిపించు. ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి. ఎస్ సార్. ఈ నెల 18వ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. నేను 1:00 వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను మిసెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళిన 10 నిమిషాలకు మోహన్ గారు వచ్చారు. కొంచెం సేపు ఉండి బిల్డర్తో ఏదో అర్జెంట్ పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మోహన్ గారు చంపేశారు, చంపేసి సూట్ కేసు ప్యాక్ చేశారు. ఉంగరం కోసం ఆయన వెళ్ళి కూడా ఫట్ పని వచ్చేసారు. నాకు అన్ని కనిపిస్తాయి, నాకు కళ్ళు ఉన్నాయి. చూడండి చూడండి చూడండి. పవిత్ర, వీళ్ళని నమ్మద్దు. వీళ్ళిద్దరి మధ్య జరించడానికి పాయలు బాజే మోహన్ గారు వెళ్ళిపోయాక నేను అక్కడ కొంచెం సేపు ఉన్నాను. మిసెస్ మోహన్ 2 గంటల ప్రాంతంలో నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సైన్ చేయండి సార్. మెరుపులా మెరిసావు, వలపులా కలిసావు, కనులు తెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు, నిన్నలలో నిలిచావు. థ్యాంక్స్ అరుణ్. మోహన్ ఒక మాట చెప్పేవారు, గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి, భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని. కానీ మోహన్ లేని నా జీవితంలో భవిష్యత్ అనే పదానికి అర్థం లేదు. మా పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి అరుణ్తో ప్రైవేట్ కాన్సర్ట్ అరేంజ్ చేశారు మోహన్. తను వచ్చిన 10 నిమిషాలకి మోహన్ వచ్చి మాతో కొంచెంసేపు మాట్లాడి బిల్డర్తో పని ఉంది, త్వరగా వచ్చేస్తారని మళ్ళీ రాలేదు. వి మిస్ యూ మోహన్, వి మిస్ యూ. సారీ పవిత్ర, వి విల్ బి విత్ యూ. టేక్ కేర్ సార్, మళ్ళీ కలుస్తాను. సో సాడ్. ధైర్యంగా ఉండు తల్లి. చెప్పింది సార్. అబద్ధమా? ఏం అబద్ధం చెప్పింది? ఇంతకీ మీరెవరు? డిసౌజా, సెయింట్ యాన్స్ స్కూల్ ప్రిన్సిపల్ని. మోహన్ గారి ఎదురింట్లోనే ఉంటాను. ఓకే, చెప్పండి. ఆ రోజు నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే లిఫ్ట్ లో నాతో పాటు ఒక అతను వచ్చాడు. నాతో పాటు వచ్చిన అతను మోహన్ గారింట్లోకి వెళ్లడం నేను చూశాను. 10 నిమిషాల తర్వాత మోహన్ గారు ఏవో గిఫ్ట్స్ తీసుకొని లోపలికి వెళ్ళడం నేను చూశాను. అందరికన్నా లాస్ట్లో ఆ కళ్ళు లేని అబ్బాయి, అదే ఆ పియానో ప్లేయర్ ఉన్నాడే, అతను వెళ్ళడం చూశాను. ముందు పియానో ప్లేయర్ వచ్చాడు, ఆ తర్వాతే మోహన్ గారు ఇంట్లోకి వచ్చారు. నో, నేను చెప్తున్నాను కదా, నాకు బాగా గుర్తు. ఎలా ఉంటాడు అతను? పొడుగ్గా, బలంగా, చిన్న గడ్డంతో బాడీ బిల్డర్లా ఉన్నాడు. అతన్ని మళ్ళీ చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టగలను.
కావాలంటే సిమ్రాన్ అడిగి చూడండి. సరే, క్యాజువల్ గా అడగండి. ఓకే. ఈ పాట అంటే మా డాడ్కి చాలా ఇష్టం, నాకు నేర్పిస్తారా? యా, తప్పకుండా. బై ద వే, మా ఎన్జిఓ సిటీలో బెస్ట్ హాస్పిటల్స్తో కనెక్ట్ అయి ఉంది. మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే మళ్ళీ చూపొచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో కదా. పర్లేదండి, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంకొకరా, ఆ రోజు మా హస్బెండ్ తప్ప ఇంకెవరూ రాలేదే. మరి ఆ పెద్ద ఆవిడ అలా చెప్పింది ఏంటండి? బహుశా ఆవిడ లాస్ట్ వీక్ గురించి చెప్పుండొచ్చేమో. లాస్ట్ వీక్ పిజ్జా డెలివరీ బాయ్ వచ్చాడు, దాని తర్వాత మోహన్ వచ్చాడు. మిస్సెస్ డిసూజకి వాయిస్ అయిపోతుంది కదా, అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. మీరు ఆవిడ గురించి పెద్ద పట్టించుకోకండి. మోహన్ గారి మర్డర్ కేసు గురించి రోజు పోలీస్ స్టేషన్కి ఒక 10 ఫ్రాంక్ కాల్స్ వస్తున్నాయి సార్. నిన్నైతే ఒకడు మీరే ఆ మర్డర్ చేసి బాడీని తీసుకెళ్లి బ్రిడ్జ్ దగ్గర పడేశారు అన్నారు సార్. అరే మెల్లగా బాబీ. మేము నమ్మలేదు మేడం. ఆయన మా ఆయన అంటే అందరికీ కుళ్ళు, ఎక్కడ ప్రమోషన్ వచ్చేస్తుందేమోనని చచ్చిపోతున్నారు అందరూ. అవును, ఆ కేసుకి సంబంధించి మొన్న ఎవరినో పట్టుకున్నారంట కదా, న్యూస్ పేపర్లో చదివాను. ఆ పట్టుకున్నాంలే మేడం, వాడిని ఎంత కొట్టిన అసలు ఏం చెప్పట్లేదు. సార్ ఎలాగైనా సరే వాడితో నిజంగా అక్కిస్తారు కదా సార్. చూడు బాబీ, ఇందులో నేను ఇంటర్ఫియర్ అవుతున్నానని అనుకోకపోతే ఒక విషయం చెప్పనా? మీరు ఆ సిమ్రన్ గురించి కూడా ఆలోచించాలి. ఆవిడ అసలు ముసలోడు మోహన్ని పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఏజ్ డిఫరెన్స్ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందా? పైగా లవ్ మ్యారేజ్. డబ్బు కోసం మేడం. అది ఉండొచ్చు, కానీ మిగతా అవసరాల పరిస్థితి ఏంటా అని. లైక్ యూనో, ఖచ్చితంగా ఆవిడకి లవర్ ఉండే ఉంటాడు. మీరు చెప్తుంటే నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది మేడం. సేమ్ ఇదే మ్యాటర్ స్కూల్ ప్రిన్సిపాల్ డిసోజా గారు కూడా చెప్పారు. డిసోజా ఎవరు? డిసోజా అని మోహన్ గారి ఇంటి ఎదురుగానే ఉంటుంది సార్. ఆ రోజు ఎవరో మూడో వ్యక్తి మోహన్ గారి ఇంటికి వచ్చారని ఆవిడ ఖచ్చితంగా చెప్తుంది. మళ్ళీ చూస్తే గ్యారంటీ గుర్తుపడతాను కూడా అంటుంది సార్. మరి ఇంకే అతను ఎలా ఉంటాడో ఒకసారి స్కెచ్ చేయించచ్చు కదా. చూడు బాబీ, ఇది హై ప్రొఫైల్ కేసు, దీని గానీ మీరు సాల్వ్ చేయగలిగితే నీకు నీ టీంకి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ఆలోచించు సార్. ఆవిడ ఒకసారి స్టేషన్కి రమ్మని చెప్పంటారు సార్? సూపర్ ఐడియా. సీనియర్ సిటిజన్ కదా, ఆవిడని స్టేషన్కి పిలవటం కరెక్ట్ కాదు. మనమే ఆవిడ ఇంటికి వెళ్దాం. ఓకే సార్. వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అరే బాబీ, ఎగ్స్ తినలేదేంటి? రోజు ప్రోటీన్ కోసం 16 గుడ్లు తింటారు ఆయన, అవే ఆయన ఎనర్జీకి సీక్రెట్. అరుణ్, సోఫీ, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? నాట్ ఓకే అరుణ్. మొన్నేమో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయావు. 2 రోజుల నుంచి మన ఇద్దరి మధ్య అసలు పరిచయం లేనట్టు స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు. ఏం జరుగుతుంది అరుణ్? నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు సోఫీ. మోహన్ గారి కూతురికి పియానో నేర్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వచ్చాక కలుద్దామా? సరే, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అరుణ్, ఆ రోజు నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది నీ మీద సింపతి ఉండో లేక క్యాజువల్ గానో జరిగింది కాదు. నీకు అర్థమవుతుందా? సరే, నీ పనయ్యాక ఫోన్ చేయి. ఓకే. పవిత్ర, హెడేక్ గా ఉంది, కొంచెం మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ బామ్ తీసుకొస్తావా? సరే అండి. థ్యాంక్ యూ. బాగా తలనొప్పిగా ఉంది, మీ దగ్గర ఏదైనా మెడిసిన్ ఉందా? తీసుకొస్తాను. సిమ్రన్, 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 ఏమైందమ్మా? నిన్నే అడుగుతోంది, ఇటు చూడు. సిమ్రన్, సిమ్రన్, thank you.
అపార్ట్మెంట్ లో వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు సార్, 24 అవర్స్ వాటర్ సప్లై ఉంది. ఎలా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ గ్లాసెస్ ఆమె ఫ్లాట్ ముందు దొరికాయి. ఇవి దొరికిన చోట తేమగా ఉంది. బహుశా నాకు తెలిసి ఆమె కాలేజారి కింద పడి ఉండొచ్చు. మోహన్ గారి మర్డర్ కేసులో మనం ఈవెంటే కదా క్వశ్చన్ చేయాలనుకుంది. ఎస్ సార్. మిస్సెస్ డిసౌజా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, చాలా మంచి ఆవిడ. ఇట్స్ రియల్లీ సాడ్. ఇక్కడ ఏం చేస్తున్నావ్? పూజకి టైం అవుతుంది, పద. ఓకే, బాయ్ అరుణ్. ఓకే. లోపలికి రావచ్చా? ఓ సిమ్రన్ మ్యామ్, ప్లీజ్ కమ్ ఇన్. ఏంటి చెప్ప పెట్టకుండానే వచ్చేసావు? నేను పవిత్ర నీకోసం అపార్ట్మెంట్ మొత్తం వెతికాం. మోహన్ ఆత్మ శాంతించాలని పూజ చేయించాం. ఎదుగు ప్రసాదం. కూర్చోండి మ్యామ్. యా. యాక్చువల్గా నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అరుణ్. నీ వల్లే పవిత్ర మోహన్ చనిపోయారనే షాక్ నుంచి మెల్లమెల్లగా బయటపడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో పర్లేదు మ్యామ్. మ్యామ్ కాఫీ? యా షో. మ్యామ్ కాఫీ విత్ మిల్క్ అండ్ షుగర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్స్ మ్యామ్. మీరు ఓకే అంటే పవిత్ర ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. పియానో ఉంది. చల్లారిపోతుంది, తాగు. యు నో మ్యామ్, యూజువల్లీ ఐ ప్రిఫర్ కోల్డ్ కాఫీ. నాకు చల్లగా ఉంటే బాగుంటుంది.
చల్లారిపోయింది, ఇంకా తాగు. యాక్చువల్లీ మ్యామ్, కాఫీతో బిస్కెట్స్ చాలా బాగుంటాయి, ఉండండి ఇప్పుడే తెస్తాను. ఇంకా నాటకాలు ఆపి ఆ గ్లాసెస్ తీ. హాయ్ మ్యామ్. మిస్టర్ ఫేక్ బ్లైండ్, మీట్ ఫేక్ గన్. ఏంటి మ్యామ్? ఓ మై గాడ్ మ్యామ్, ఐఎమ్ రియల్లీ సారీ మ్యామ్. ఈ మధ్య నా టైం అస్సలు బాగలేదు. ఆ రోజు అనవసరంగా మీ ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి లోపల అంతా జరిగిన తర్వాత నన్నెందుకు లోపల రమ్మన్నారు? కళ్ళు కనపడు కదా అని పిలిచాను. పైగా ఎదుర్కొనండి చూసా, మనల్ని గుడ్ల గూబులా చూస్తుంది. పాపం అనవసరంగా చంపేశాను. అసలు ఈ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు? అంటే అది మ్యామ్, కళ్ళు కనిపించకపోతే ఫోకస్ ఉంటుంది. మ్యూజిక్ మీద బాగా ప్రాక్టీస్ చేయొచ్చు అనుకున్నాను. ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ మ్యామ్. ఎక్స్పెరిమెంట్ అనేది ల్యాబ్లో చేస్తే బాగుంటుంది, లైఫ్లో చేస్తే ఇదిగో ఇలాగే అవుతుంది. ఇంతకీ ఎక్స్పెరిమెంట్ గురించి ఇంకెవరికి తెలుసు? గాడ్ ప్రామిస్ మ్యామ్, ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నేను నమ్మను. మీ కళ్ళున్న వాళ్ళతో ప్రాబ్లం ఇదేనండి. నన్ను సారీ మ్యామ్, నన్ను నమ్మండి మ్యామ్. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. స్టేషన్లో కూడా మీ ముందు స్టేట్మెంట్ ఇచ్చాను కదా, నేను గోవా వదిలి వెళ్ళిపోతాను. ఐ విల్ బి గాన్, ఐ విల్ బి గాన్ మ్యామ్. కూర్చో. సారీ మ్యామ్, అలవాట్లు. ఈ విషయం గురించి పవిత్రకి ఏమన్నా చెప్పలేదు మ్యామ్, చెప్పలేదు. ఓకే. మోహన్తో నా రిలేషన్షిప్ బాగుండేది. అదేంటి అన్యోన్య దాంపత్యం అంటారు చూడు, అలా. కానీ బాబీ నేను మంచి ఫ్రెండ్స్ అవటం, యునో, మోహన్ ఆ రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉండాల్సింది కాదు. ఇప్పుడు ఎవరికైంది సర్ప్రైజ్? మ్యామ్, బయట ప్రపంచానికి నాకు కళ్ళు కనపడమని తెలుసు. సో ప్లీజ్ మ్యామ్, నాకేం తెలియదు, నేనేం చూడలేదు. ప్లీజ్ మ్యామ్, మీరు రిలాక్స్ అవ్వండి, ఇదంతా క్లీన్ చేస్తాను. గివ్ మీ 5 మినిట్స్. అందులో ఏం కలిపావు? ఏమైంది? ప్రసాదంలో ఏం కలిపావు? సరే టిబు.
ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకు. యాక్చువల్లీ మోహన్ చనిపోయాక నేను ఒక్కసారిగా ఒంటరి అయిపోయాను. అప్పుడే అరుణ్ నాకు తోడుగా ఉన్నాడు. తను చాలా సెన్సిటివ్. యా, చాలా ఎమోషనల్. ఆల్సో హీఈస్ వెరీ వైల్డ్ ఇన్ బెడ్. నీకు కూడా చెప్పే ఉంటాడుగా 14 ఇయర్స్ ఏజ్ లో బాల్ తగిలి కళ్ళు పోయా అని. అవును, అతని కళ్ళు పోలేదు. వాట్, అరుణ్ బ్లైండ్ కాదా? కాదు, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఎలా? కింద ఒక పిల్లోడు ఉన్నాడు కదా, వెళ్ళి వాడిని అడుగు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకు నా మీద చాలా కోపం ఉన్నట్టుంది. ఎనీవేస్, నేను బయలుదేరుతాను. నో 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 నో, నువ్వుండు, నేనే వెళ్తాను. లేచాక వాడికి ఒక విషయం చెప్పు. పెడ్రోస్లో పియోనా అమ్మేశారని, ఇంకెప్పుడు అక్కడికి రానక్కర్లేదని. ఏమైంది? నన్ను ఏం చేస్తావు? మొత్తం చీకటిగా ఉంది, నాకేం కనిపించట్లేదు, నాకేం కనిపించట్లేదు. అదేంటి, నీకు 14 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి ఏమి కనపడదు కదా. నీ గురించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది, చదివాను నేను. హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? అసలు మనిషివేనా నీలాంటి దాన్ని? నా కళ్ళు ఏం చూసావు? టేక్ మీ టు డాక్టర్ ప్లీజ్. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, ఇప్పుడే 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 తీసుకెళ్ళు, లేదంటే నీ గురించి అందరికి చెప్పేస్తాను, అందరికి చెప్పేస్తాను. చెప్పేస్తావా? ఎవరికి చెప్తావు? పోలీసులకా, మీడియాకా? అయినా అరుణ్ ఏం చెప్తావు? మోహన్ ని సిమరన్ చంపేసింది, నా కళ్ళు కూడా తీసేసిందని చెప్తావా? వెళ్ళు చెప్పు. అందరూ పిచ్చోడని జాలి పడతారు గాని నిన్ను ఎవరూ నమ్మరు. ఆఖరికి నీ గర్ల్ ఫ్రెండ్ సోఫీ, ఆమె కూడా నమ్మదు. నువ్వు ఆర్టిస్ట్వి కదా, మ్యూజిక్ మీద ఫోకస్ చేయి, మంచి మ్యూజిషియన్ అవుతావు. గుడ్ లక్. చిన్న, ఇలా రా. నీ ఫోన్లో ఏముంది చూపించు. అరుణ్ వీడియో ఉంది చూస్తారా, ఇదిగో చూడు. తీసుకో. ఎక్కడుంది? కనిపించట్లేదే. నీ కళ్ళు కనవడమని నాకు అబద్ధం చెప్పావు, తర్వాత నాతో రిలేషన్షిప్ లో ఉండి అసమృద్ధతో పడుకుని నన్ను మోసం చేసావు. ఇంత జరిగిన తర్వాత కూడా నన్ను కన్విన్స్ చేయడం ట్రై చేస్తున్నావా? నిన్ను మళ్ళీ మళ్ళీ నమ్మి నేను బాధపడలేను. ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయను. Sophie.
పేరు తీసేటవేంటి? ఎలా ఎలా అంటే, గూగుల్లో సెర్చ్ చేస్తే 100 ఆప్షన్స్ దొరుకుతాయి. అందులో ఒకటి అప్లై చేశా. నువ్వేం టెన్షన్ పడకు, వాడికి ఇంకెప్పటికీ కళ్ళు కనపడవు. కళ్ళు కనపడకపోతే ఏంటి, నోరు తెరిచి మాట్లాడగలడు కదా. వాడు మీడియా ముందుకెళ్ళి ఎంక్వైరీ వేస్తే నా ఉద్యోగం పోతుంది, మన ఇద్దరం దొరికిపోతాం. తప్పు చేసావు సిమ్రన్, వాడిని అక్కడే చంపేసి ఉండాల్సింది. నేనేమైనా సీరియల్ కిల్లర్ అనుకుంటున్నావా, వరుస పెట్టి అందరినీ చంపడానికి? అయినా నేను ఫోన్ చేసినప్పుడు రాకుండా నువ్వేం చేస్తున్నావు? మీ ఆవిడ దగ్గర పాద పూజ చేయించుకుంటున్నావా? నా వైఫ్ వాళ్ళ అత్తకి సీరియస్గా ఉందని ఐసీయూలో అడ్మిట్ చేశారంటే వెళ్ళాను సిమ్రన్. నీకు తెలుసు కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి మేనేజ్ చేయడం చాలా కష్టమని. నీకు కూడా పెళ్ళైందిగా. అది ఒకప్పుడు, నీకంటే వేరేట్లు మంచివాడితో. అసలు ఆ రోజున ఇంటికి గన్ తీసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు తీసుకుని రాకపోయి ఉంటే సిచ్యువేషన్ ఇంత వర్స్గా ఉండేది కాదు. సారీ చెప్పి బ్రతమలాడుంటే మోహన్ అన్ను తప్పకుండా క్షమించేవాడు. నేను చేయగలిగింది చేశా, ఇంకా నువ్వేం చేయగలవో చేయి. అరుణ్ గారు, మీరేంటి ఇక్కడ? పవిత్ర, ఏం లేదు, చిన్న పనుండి ఊరెళ్తున్నాను. నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఆ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్. అరుణ్ గారు, మా డాడ్ కేసు గురించి థింక్ చేస్తుంటే ఇదెవరో మనీ కోసం చేసిన మర్డర్లా అనిపించట్లేదు. డాడ్కి బాగా దగ్గరున్న వాళ్లే ఇదంతా చేశారనిపిస్తుంది. మీరేమంటారు? అలా ఏం జరుగుండదులే. నువ్వు ఈ కేసు గురించి పోలీసులకు వదిలేసి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. నేను కూడా చెప్తుంది అదే అరుణ్, కానీ వింటేగా? అది కాదండి. పవిత్ర, వెళ్ళి కారులో కూర్చో, నేను అరుణ్ని ట్రైన్ ఎక్కించి వస్తా. ఓకే అరుణ్ గారు, టేక్ కేర్, ఉంటాను, బాయ్. బాయ్ అరుణ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఊరెళ్ళిపోతున్నాను, ఇంకెప్పటికి రాను. రాత్రి నన్ను ఎవరో చంపడానికి ట్రై చేశారు. అవునా? ఎవరు? నీకు తెలీదా? ప్రామిస్, నాకేం తెలీదు. నిన్ను చంపాలనుకుంటే ఆ రోజే చంపేసి ఉండేదాన్ని కదా.
అయినా ఏంటో ఈ జీవితం. సినిమాలో మర్డర్ చూడ్డానికే భయపడే నేను ఇప్పుడు మర్డర్ చేయాల్సి వచ్చింది. పోనీ అక్కడితో ఆగుతుందా అంటే ఆ అమ్మాయికి వచ్చిన డౌట్లు చూస్తే ఇంకొక మర్డర్ చేసేలా ఉన్నాను. లైఫ్లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటుంటాం, కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనం బాగుపడతాం, బతుకుతాం. నువ్వు ఊరు వెళ్ళిపోవడం అనే డెసిషన్ కూడా అలాంటిదే. హ్యాపీ జర్నీ అరుణ్. స్టెప్స్ ఉన్నాయి చూసి. సీట్ నెంబర్ 38. ఎక్స్క్యూజ్ మీ సార్, 38? ఇదే 38. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. చైన్ లాగండి సార్, ప్లీజ్ సార్. ఏమైందయ్యా? చైన్ లాగండి సార్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ప్లీజ్ సార్, చైన్ లాగండి. అయ్యో అయ్యో పాప, ఏమేడుతున్నావు? అరుణ్, అరుణ్, నేను డాక్టర్ స్వామి, నువ్వు నా క్లినిక్ లో ఉన్నావు. ఏం కాదు, స్పృహ తప్పి నువ్వు రోడ్డు మీద పడిపోతే వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చారు. సార్, సార్, నేను సార్ మురళిని, ఆటో డ్రైవర్ని. సార్, మీ బ్యాగ్ లో 6,000 పాస్పోర్ట్ కూడా ఉన్నాయి సార్, జాగ్రత్తగా పెట్టినాం సార్. సార్, మీ అర్జెంట్ కమిషనర్ కలవాలి, అతను ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎందుకు చేతికి ఎంత దెబ్బ తగిలిందో తెలుసా? ముందు ట్రీట్మెంట్ తీసుకో, తర్వాత వెళ్ళొచ్చులే. అంత టైం లేదు సార్, త్వరగా వెళ్ళాలి, లేదంటే అమ్మాయి ప్రాణాలు పోతాయి. సార్, ఇలాగైనా కమిషనర్ గారు. కమిషనర్ గారు ఊళ్ళో లేనప్పుడు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావా? లేరా, మీకులా తెలుసు? అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ అని నాకు జాగర్ ఫ్రెండ్, అతను చెప్పాడు. 3 రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ కి ట్రిప్ వెళ్లారంట. తిరిగి రావడానికి 3 రోజులు పడుతుందన్నారు. పోనో పని చేద్దాం, సాయంత్రం అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ తీసుకొస్తాను. నువ్వేం చెప్పదలుచుకున్నావు అడిగే చెప్పు, ప్రాబ్లం సాల్వ్. డాక్టర్ సార్ చెప్పేది వినండి సార్. సార్, ఆయన కళ్ళు కనిపించవు. అవునా? ఇది ఒకసారి నన్ను చూడండి. రీసెంట్ గా ఏంటంటుంది డ్యామేజ్. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఇదిగో ముందైతే నీకు టెట్నెస్ ఇస్తాను, జస్ట్ రిలాక్స్. ఓకే, ఏది ఒకసారి నీ చేయి చూపి, నీ పిడికిలు బిగించు ఒకసారి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయింది. ఎవరు సార్ అమ్మాయి? ఆమెను ఎవరు చంపాలనుకుంటున్నారు? ఆమెకు మీకు సంబంధం ఏంది? రే, ఏంద్రా ఊకే లేనిపోని అని అడిగి సార్ పరిచయం చేస్తున్నావు. సార్, మీరు తినండి సార్. సార్, నేను మిమ్మల్ని ఇంతకు ముందే కలిసినా సార్, లాటరీ టికెట్ అమ్మనికి హెల్ప్ చేసారు సార్ మీరు. అవును సార్, ఏదేమైనా మీరు చాలా లక్కీ హ్యాండ్ సార్. ఆ టికెట్ కొన్నోడికి 10,000 రూపాయలు లాటరీ తగిలింది సార్. సార్, నంబర్ చెప్పండి సార్. ఏ నంబర్? అదే సార్, మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే. ఎవరు లేరు. అదేంది సార్, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా. చెప్పండి కదా, ఎవరు లేరని. డాక్టర్ వచ్చాక నాకు చెప్పండి ప్లీజ్. సరే సార్. సార్, మీరు తిన్నాక ఈ గోళీలు వేసుకొని పడుకోండి సార్, డాక్టర్ సార్ వచ్చేసాడు. అరే, కార్లో నా లగేజ్ ఉంది, తీసురా. సరే సార్.
ఇదిగోమ్మా 140 పేమెంట్, 50,000 అడ్వాన్స్. ఏంది 100,000? 200,000 అయితేనే పని జరుగుతుంది, లేకుంటే ఇడిచిపెట్టు. ఇడిచిపెట్టా? ఏం చేస్తావు ఇడిచిపెట్టేస్తే? నువ్వు సరే, నీకు 200,000 ఇస్తాను, కానీ నాకు 2 కిడ్నీలు కావాలి, ఓకేనా? సరే. 2 కిడ్నీలు తీసేస్తే ఆయన చచ్చిపోతాడేమో సార్. ఒకటి తీసుకుని వదిలేస్తాం, మన ముగ్గురం జైలుకుపోతాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కమిషనర్ అంటున్నాడు. సర్జరీ అయిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్లి వెనుకున్న రైల్వే ట్రాక్ మీద పడే 4 ట్రైన్లు మీద నుంచి పోతే బాడీ నుజ్జు నుజ్జి అయిపోయి అసలు కిడ్నీ ఉందో లేదో తెలియకుండా పోతే. మనకు కావాల్సిందే అదే కదా. సరే, నేను పేషెంట్ చూసొస్తాను. ఇదిగో ఈ డబ్బుంచు. పాపమక్క, ఒక్కసారి ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావురా? దిమాకుండే మాట్లాడుతున్నావా? ఇంతకు ముందు ట్రైన్లు అడక తిన్నావు, మళ్ళీ అడక తింటావా? ఏంది చల్లడు అక్క. అరుణ్ సార్, అసిస్టెంట్ కమిషనర్ వచ్చారా? ఫోన్ చేశాను, ఏదో మీటింగ్ లో ఉన్నారంట, గంటలు వచ్చేస్తానన్నారు. ఈ లోపు మనం స్కానింగ్ చేయించేద్దాం, ఇంటర్నల్ గా కూడా దెబ్బలు తగిలి ఉండొచ్చు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంత మెట్టుంది. జాగ్రత్త చూసుకో, చూసుకో. అది అంతే. నీకు ఘంటసాల గారు పాటలు ఇష్టమా? నాకు పిచ్చి. కనులు లేని వాడవని దిగులు చెందకు. ఇగో వచ్చాం, రిలాక్స్. ఇదిగో ఇక్కడ కాట్ ఉంది, తన కూర్చో. ఏయ్ లైట్. ఏం డాక్టర్, ఈ హాస్పిటల్ ఎవరు రావడం పోవడం జరగట్లేదు, చాలా సైలెంట్ గా ఉంది. నేను ఒక్కడే నా పేషెంట్. ఇది బాగా పాతదైపోయిందరుణ్. పైగా హైవే మీద కొత్త హాస్పిటల్ పెట్టారు, జనం అంతా అటైపోతున్నారు. నౌ దిస్ ఓల్డ్ ఇస్ నో మోర్ గోల్డ్. నువ్వు పడుకో, రిలాక్స్. ఆ టీషర్ట్ వాచ్ తీసే. ప్యాంట్ కొంచెం లూజ్ చేయి. బోర్లో పడుకో. ఏంటి నీ నస, చేతులు ఫోన్ ఉంటే కాల్స్ చేస్తూనే ఉంటావా? అవునా, డిష్ నేనే కట్ చేయించాను. కిందటి ఎగ్జామ్లో నీ కొడుకు ఎలాంటి మార్కులు వచ్చాయో గుర్తులేదా? అన్ని నోట్ మూసుకొని చదవమను. ఆడి పరీక్షలు అయ్యేదాకా నీ కార్తీక దీపం సీరియల్ కట్. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇలా ఫోన్ చేసి విసిగించొద్దని. పెట్టే ఫోన్ పెట్టే. సార్ ఆపరేషన్ ఏంటి? ఫోన్లో అలాగే చెప్పాలి కదా, ఆపరేషన్ కాదు స్కానింగ్. మురళి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇద్దరు అక్క, ఒక కిడ్నీ చాలక్క, 100,000 రూపాయలు వస్తాయి. పాపం అక్క, ఒకటో రెండు నువ్వు అయితే ముందు పట్టరా. కిడ్నీ ఏంటా? మురళి డాక్టర్, నేను వద్దండి ప్లీజ్. అక్క వద్దే అక్క, ప్లీజ్ వద్దండి అక్క. అక్క వద్దే అక్క, అక్క ప్లీజ్ అక్క. నీకు రక్షణ కాదక్క, నీకు కోటి మారుస్తానక్క. అక్క అక్క నేను నమ్మక్క, అక్క నీ చేయి మీద ఉన్న చూడు బొమ్మట్టు. సార్, నా చేయి మీద శివుని బొమ్మ ఉందని గీనకెట్లా తెలుసు? మహాప్రాణదీపం శివం శివం మహంకార రూపం శివం. ఏ అరుణ్, అరుణ్ సార్, 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 మీకేం కాలేదు సార్? ఏం కాలేదు సార్? అరే పర్షన్ కాకుర్రి సార్, గినీలు తాగండి. మీకేం అవ్వలేదు. అరుణ్, అరుణ్, నీ కిడ్నీ బాగానే ఉంది, చూసుకో, 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 నువ్వే చూసుకో. రిలాక్స్, రిలాక్స్. ఏం కాలేదుగా, రిలాక్స్. గుడ్ మార్నింగ్, హలో సార్. నీకేం కాలేదు సార్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ డాక్టర్ ని 2 కిడ్నీలు తీసేసుకుందాం అనుకున్నాడు సార్. మాకు కూడా 200,000 వచ్చేటి సార్. అయినా సార్, రాత్రి మీరు 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు అని గన్ని సార్లు అన్నారేం సార్? అసలు ఆ 1,00,000 రూపాయలు ముచ్చటేంటిది? నా చేయి మీద శివుడు బొమ్మ ఉన్నట్లు మీకెట్లా తెలుసు సార్? నువ్వు ఎక్కువగా చీరలు కడుతుంటావు, జుట్టు నల్లగా ఉంటుంది, ఒక చేతికి 3 గాజులు,
ఒక చేతికి రెండు గాజులు వేసుకుంటా. కరెక్ట్ నా మురళి? ఏంటి మురళి, నీ ఆటో వెనకలా ఐశ్వర్యరాయ్ ఫోటో పెట్టుకునేంత పెద్ద ఫ్యాన్ వా నువ్వు? అక్క, ఇవన్నీ సార్కి ఎట్లా తెలుసు అక్క? రే సార్, శివుని ప్రతిరూపం రా, ఈయన ఖచ్చితంగా మూడో కన్నుంది. సార్ నన్ను క్షమించు సార్, నా తప్పైపోయింది సార్. శివయ్య ఎండికొండ ఆలు ఏలేటోడా అడ్డబొట్టు. అరుణ్, అంటే నువ్వు కళ్ళెన్నోళ్ళ యాక్ట్ చేస్తున్నావా? ఒకప్పుడు సార్, ఇప్పుడు కాదు. చూడక్క, ఇప్పుడు నీ లైఫ్కి నేను పెద్ద లాటరీ టికెట్ని. నేను చెప్పినట్టు చేస్తే మీ కోటి రూపాయలు ఇప్పిస్తా. కోటి రూపాయలా? ఏం చేయాలి సార్? సిమ్రన్ మ్యామ్. గో దిస్ వే అండ్ టేక్ లెఫ్ట్ సార్. థ్యాంక్ యూ. హలో మేడం, మోహన్ గారి కాల్ డేటా గురించి మాట్లాడాలి. ఓ ఓకే, కూర్చోండి, కాసేపు బయట వెయిట్ చేయి. ఓకే మ్యామ్. తలకి ఆ దెబ్బేంటి? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అయింది. ఎందుకు రమ్మను? పవిత్ర బెంగళూరులో ఉన్న షెట్టికి కాల్ చేసి ఎందుకు డాడీని కలవాలనుకున్నారు? నిజంగా బెంగళూరులో మీట్ అయ్యే ప్లాన్ ఉందా? ఇలాంటి విషయాలని అడుగుతోంది. నువ్వు పట్టుకున్న వాడిని కూడా కలవడానికి ట్రై చేస్తోంది. ఇదే కంటిన్యూ అయితే మనం దొరికిపోవడానికి టైం పట్టదు. అయితే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్, పవిత్రని కూడా చంపేయటమే. ఏంటి ఆలోచిస్తున్నావు చిన్నపిల్లనా? అది కాదు, మొన్నే మోహన్ చనిపోయాడు, తర్వాత ఎదురింటి ముసలావిడ చనిపోయింది, ఇప్పుడు పవిత్ర కూడా చనిపోతే మీడియాకి పోలీసులకి నా మీద డౌట్ వస్తుంది. నాన్న చనిపోయాడనే డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటున్నానని పవిత్ర లాగా నువ్వే ఒక లెటర్ రాయి, మిగతాదంతా నేను మేనేజ్ చేస్తా. హే, హాయ్ అరుణ్ గారు, రండి. హాయ్ పవిత్ర. హాయ్. హాయ్. అదేంటి అప్పుడే వచ్చేసారు, వెళ్ళిన పని అయిపోయిందా? లేదు, ఇక్కడ కొత్త పని పడింది. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే మ్యామ్. అరుణ్ గారు, మొన్న ఒక ట్యూన్ నేర్పించారు కదా, అది నేర్చేసుకున్నాను, ప్లే చేసి చూపించనా? యా షూర్. ఏంటి పని అయిపోయిందా? ఏంటి అయ్యేది? అరుణ్ గారు ఇంటికొచ్చాడు. అదేంటి, నిన్న దగ్గరుండి వాడిని ట్రైన్ ఎక్కించానన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? సరే, నువ్వు ఒక పని చెయ్యి, వాణ్ణి అవుట్స్కర్ట్స్ లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకురా, అక్కడే వాణ్ణి పాతి పెట్టేస్తా. నా వైఫ్ వాళ్ళ పిన్నికి సీరియస్గా ఉందట, ఐసీయూలో ఉంచారు, నేను వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. యూ క్యారీ ఆన్ గైస్. ఓకే సార్. మొన్న అత్త అన్నట్టు ఉన్నాడు కదా? అవును కదా. ఏంటి వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వచ్చావు? ఇంకో 5 మినిట్స్ లేట్గా వచ్చుంటే నా పని అయిపోయి ఉండేది. పవిత్రం చంపడమా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నా కళ్ళు తీసేసినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను,
కానీ పవిత్ర జోలికి రావద్దు, తనని వదిలి. లేదంటే? లేదంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏంటి బెదిరేస్తున్నావా? హలో బండితి. ఏమైంది? ఎవరు ఆటో అడ్డంగా పెట్టారు? ఆటో వెనకాల ఐశ్వర్యరాయ్ ఫోటో ఉందా? మళ్ళీ కనపడుతుందా? గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకోసం చైనీస్ పోహా చేశాను. ఏమైంది, అలా ఉన్నారు? నొప్పిగా ఉందా? మీరుండండి, నేను చూస్తాను. ఎలా ఉందో చెప్పండి. వెరీ గుడ్. హలో. హలో, నేను డిటెక్టివ్ అస్ గారిని మాట్లాడుతున్నా. లక్ష్మి గారితో మాట్లాడచ్చా? చెప్పండి. హా మేడం, యాక్టర్ మోహన్ గారు ఉండేవారు కదా, ఆయన వైఫ్ కివర్తో నా ఫిల్మ్ డౌట్ వచ్చి నన్ను హైర్ చేసుకున్నారు. బాబీ, 2 వారాలు కష్టపడి తిరిగి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ సంపాదించాను. ఆయన ఏమో చనిపోయారు, ఇప్పుడు నా ఫీజు ఎవరు ఇస్తారు? అది నన్ను అడుగుతారేంటి? ఎందుకంటే మీ ఆయనతోనే కదా ఆ సిమరన్ కి అఫైర్ ఉంది, అందుకే అడుగుతుంది. ఎవరు? మల్లిక. అడిగానని చెప్పు. మా ఆయన ఎవరో నీకు తెలుసా? నువ్వు చెప్పేది అబద్ధం అని తెలిస్తే అసలు ఏం జరుగుతుంది? మేడం మేడం మేడం, నాకు మొత్తం తెలుసు. మీ ఆయన సిమరంతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా మోహన్ గారికి దొరికిపోయాడు. ఆ విషయం బయటపడకూడదని ఆయన చంపేశారు, అది మ్యాటర్. సరే మేడం, రేపు పొద్దున్న 9:30 కాల్ చేస్తాను. నాకు 1 crore rupees కావాలి. ఇవ్వకపోతే మీకు చెప్పేది ఉంది? ఇలాంటి న్యూస్ కోసం మీడియా వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారు. ద నేషన్ వాంట్స్ టు నో హూ కిల్డ్ యాక్టర్ మోహన్. గుడ్ నైట్, శుభరాత్రి. కళ్ళు లేవు గానీ మస్తు దిమాకున్నా సార్. సార్ ఇప్పుడు తీసుకుందాం సార్ ఒక సెల్ఫీ. జర ముందుకు రండి సార్. లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు షూట్ చేస్తున్నావు? బయటికి రారా కుక్క, మర్యాదగా వస్తావా రావా? లక్ష్మి ఆవేశపడకు, ముందా కనపడి. ఈ రోజు నేను వదిలేదే లేదురా నీ అబ్బా. రోజుకి 16 నుండి 26 గుడ్లు తిని ఆ సిమరన్ నిజుకు పెట్టడానికి వెళ్తున్నావా? బయటకి రా ముందు. లక్ష్మి, ఒకసారి నేను చెప్పేది విను. ఆ సిమరన్ నే నన్ను ట్రాప్ చేసింది. నేను ఒక ఫూల్ ని, అనవసరంగా ఇరుక్కుపోయా. ట్రాప్ చేయడానికి చిన్న పిల్లోడివి మరి. ఎంత నమ్మాను నేను నిన్ను, నాకు కావాల్సిందే. వస్తున్నా లక్కీ, ప్లీజ్ షూట్ చేయకు. ఐ లవ్ యూ లక్కీ, లవ్ యూ, డోంట్ షూట్. అది కాదే, సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడు, కావాలంటే లౌడ్ స్పీకర్ పెడుతున్నాను. చెప్పు శ్రీనివాస్. సార్ సిమరన్ కారు సూసైడ్ పాయింట్ లో దొరికింది సార్. కారు దగ్గర ఆవిడ బ్యాగు చెప్పులు ఉన్నాయి సార్. ఇంకో విషయం, సూసైడ్ నోట్ ఏం దొరకలేదు. బాడీ కోసం వెతుకుతున్నాం, నదిలో ముసళ్ళు ఉండటం వల్ల బాడీని రికవరీ చేయడానికి కొంచెం ప్రాబ్లం గా ఉంది సార్. రికవరీ అవగానే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను సార్. యాక్టర్ మోహన్ భార్య సుందరన్ ఆత్మహత్య చేసుకున్నారు. నేను మండోవి రివర్ బ్రిడ్జ్ పైన నిలబడి మాట్లాడుతున్నాను. ఇక్కడే ఆవిడ కార్ బ్యాగ్ దొరికాయి. కొన్ని రోజుల క్రితమే హీరో మోహన్ బాడీ ఈ ప్లేస్ నుండే వెలికి తీశారు. అందుకే సిమరన్ కూడా ఇక్కడే దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నమ్ముతున్నారు. సిమరన్ కూతురు పవిత్ర చెప్పిన ప్రకారం సిమరన్ తన మ్యూజిక్ టీచర్ అరుణ్ తో కలిసి బయటకు వెళ్లిందని, తర్వాత తిరిగి ఇంటికి రాలేదని చెప్పింది. అరుణ్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అతను అవకాశం కల్పించడం లేదు. కూడా
చెప్పాలనుకుంది. అందుకే వయసులో పెద్దవాడైన మోహన్ ని పెళ్లి చేసుకుంది. కానీ అనుకోకుండా మోహన్ చనిపోయిన తర్వాత వెండి తెరపైన వెలగాలనుకున్న సిమ్రన్ కల చెదిరిపోయింది. అందుకే సూసైడ్ చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మోహన్ మర్డర్ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. సిమ్రన్, నీ చావార్త విని నీకే బాధేసింది. నీ ప్లాన్ నాకు అర్థమైంది. పవిత్ర సేఫ్ గా ఉండాలనే కదా నన్ను కిడ్నాప్ చేసావు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. వీడికి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అందరికీ చెప్తున్నా. పోలీసులు వీడు వెంట పడుతున్నారు. వీడితో ఉంటే మీరు కూడా ఎదుర్కొంటారు. నన్ను వదలండి, మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. నన్ను నమ్మండి. ఆగు, మా డాక్టర్ పెళ్ళానే నమ్ముతా నిన్ను మాత్రం మధ్యలో నా పళ్ళని ఎందుకు లాగుతున్నావు? ఏదో ఎగ్జాంపుల్ వాడినా సార్. ఎగ్జాంపుల్ అయితే నీ పళ్ళని లాగొచ్చుగా, నా పళ్ళని ఎందుకు? నాకు ఇంకా పెళ్లి కాలే సార్. పెళ్లి చేసుకో, కనీసం ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికైనా పనికొస్తుంది. ఆపుతారా? మన మధ్య హంతకురాలు ఉంది, ప్లీజ్ బి సీరియస్. ఎవరు హంతకురాలు? నేను ఎవరిని చంపలేదు. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు బాబాయ్ మోహన్ గారిని చంపేసి బాడీని సుట్కేసి పెట్టారు. నువ్వంతా జరిగిన తర్వాత వచ్చావు అరుణ్. నీకు అసలు ఏమీ తెలియదు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అది. బాబీ గన్ టేబుల్ మీద ఉండగా మోహన్ తీశాడు. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను వద్దు అని, వినలేదు. ఏమైంది? చివరికి చచ్చిపోయాడు. మరి మిస్సెస్ డిసూజా సంగతి ఏంటి? అమాయకంగా మాట్లాడుకో అరుణ్. ఆవిడ బాబీని గుర్తుపడితే అందుకే నేనే పై నుండి తోసి చంపేశా. అమాయకంగా మాట్లాడుకో అరుణ్. ఆవిడ బాబీని గుర్తుపడితే అందుకే నేనే పై నుండి తోసి చంపేశా. థ్యాంక్ యూ సిమ్రన్ ఫర్ యువర్ కన్ఫెషన్. ఇప్పటి వరకు నా దగ్గర సాక్ష్యం లేదు, కానీ ఇప్పుడుంది. నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్ళబోతున్నాను. బాబీ చెప్పింది కరెక్టే. నీ కళ్ళు కాదు, ప్రాణాలు తీయాల్సింది. నా కట్లు తీయండి. ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. కంగారు పడుకు, డాక్టర్ ఇప్పుడే చెప్పాడు. నీ బ్లడ్ శాంపిల్ నా శాంపిల్తో మ్యాచ్ అయితే కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంట. సో అందుకని నీ బ్లడ్ శాంపిల్ తీసుకున్నాడు. చెప్పినావు కదా నేను కింద ఉంటా. ఎవరన్నా అడిగితే నేను పని మనిషిని వారానికి ఒకసారి ఊడవనికి వస్తా అని చెప్పేస్తా. అంతే కదా? ఆ బాబీకి సాక్ష్యాలు ఇవ్వదు అక్క. ఖచ్చితంగా పైకి రావడానికి లిఫ్ట్ లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు నేను లిఫ్ట్ ఆఫ్ చేస్తా. సూపర్. దాంతో బాబీగడ్ లైఫ్ ఖతం, మన లగ్జరీ లైఫ్ షురు. అరే బిల్డింగ్ పడిపోయింది, నేను పెడతాను. వా, ఇది ఊకుకే కొబ్బరి నీళ్ళు తాగుతుంది, బాత్రూమ్ పోతుంది. సావ కొడుతుందిరా నాయన. నువ్వు ఒక్క పోక దప్తాదారా. మీరు అరుణ్ గాండ్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అసలు బాబీ దగ్గర 1,00,000 రూపాయలు ఎందుకు ఉంటాయి కొంచెం ఆలోచించండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. మేము టీవీలో చూసినాం గా 1,00,000 రూపాయలు ముచ్చట మాకెరికే. మరి టీవీలో చెప్తే అన్ని నిజాలు అయిపోతాయా అక్క? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను నీలాగే ఆడదాన్ని. మొగుడు పోయిన బాధలో ఉన్నాను, ప్లీజ్ నాకు సాయం చేయండి. రేపు ఆ 1,00,000 రూపాయలు మా చేతికి వచ్చినాక ఆలోచిద్దాం. నున్నాడు కాపాడండి. చాలు చాలా నడు, ఇక మళ్ళీ ట్రైన్ రావడానికి గంట పడుతుంది, అప్పుడు అరుద్దు గాని. హార్టేమో కొట్టుకుంది గోడకి, వేళ్ళాడుతున్న గడియారంలా. పల్సేమో పెరుగుతుంటే స్పీడుగా, పరిగెత్తే మైండే రైల్ ఇంజన్లా. ఐడెన్సీ కాడిందే ఈ లక్కు, ఇవాళ నల్ల అద్దాల చాటే. డౌటేదో చేరిందే కిడ్నీలో రాళ్ళల్లా, మళ్ళీ తెల్లారుతుంటే. నువ్వేం రానవసరం లేదు, నీ మొగుడిని పంపిస్తా.
నువ్వు స్టార్ట్ చేసిన పని నువ్వే ఫినిష్ చేసిరా. పోలీస్ అక్కవాడు అసలు ఛాన్స్ తీసుకోవద్దు, ప్లాన్ ప్రకారం చేయండి చాలు. అట్లనే నువ్వు ముందు కూసో. అక్క ఏం చేస్తున్నారు, నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? ఏం లేదు సార్ అక్క, పని అయ్యేంత వరకు మీరు ఏడికి పోకుండా ఉండనీకి. నేను ఎందుకు వెళ్తాను, నాకు కావాల్సిన రికార్డింగ్ అదే సాక్ష్యం మీ దగ్గర ఉంది కదా. ఎవరు మనసు ఎప్పుడు మారుతుంది ఎట్లా చెప్తాం సార్, ఇదంతా మా సేఫ్టీ కోసం. ఇక్కడ కూర్చొని మీరు ఆరాం గాలి, కోటి రూపాయలు రాగానే దావా చేసుకుందాం. అసలు మిమ్మల్ని నమ్ముకుండా ఉండాల్సింది. మీరు ఎప్పుడు ఏం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు. వదండి, వదండి, రారా జల్దీరా, వదండి రారా, రారా జల్దీరా. అక్క మురళి, మురళి వదండి, మురళి. కోతలన్నీ కలిసి ఆడించే మాస్టర్ని కట్టేసి వెళ్ళిపోయాయన్నమాట. డబ్బులు తీసుకొస్తారా లేదంటే సవాలై తిరిగి వస్తారా చూడాలి. బాబీ చేతికి దొరికారనుకో, మామూలుగా టార్చర్ పెట్టడు. వాళ్ళ పని అయిపోగానే నేరుగా ఇక్కడికి వచ్చి నీ పని చూస్తాడు. హలో, హలో, ఏంటి భయంతో మాట పడిపోయిందా? లేదు, ఆలోచిస్తున్నా. బాబీ వస్తే నన్నేం చేస్తాడో చెప్పావు, కానీ నిన్నేం చేస్తాడో నీ క్లారిటీ ఉందా? ఇప్పుడు వాడి సమస్య నేను బతుకునడం కాదు, నువ్వు బతుకుండడం. సో నీ సీక్రెట్లు ఎవరు వచ్చి నిన్ను సీక్రెట్గా చంపేసి వెళ్ళిపోతాడు. నేను చెప్పింది కరెక్టేనా? హలో, ఏంటి భయంతో మాట పడిపోయిందా? నిన్నే అరుణ్ నా దగ్గరికి రావడానికి ట్రై చేయి. ఎందుకు? ఎందుకంటావేంటి? మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి. నేను నీ కట్లు విప్పుతా, కొంచెం దగ్గరికి రా. అందుకు నేనేం చేయాలి? నా కళ్ళు గంతలు తీసేయాలి. వద్దు, నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఓ గాడ్, నువ్వు నిజంగానే స్టూపిడ్వి. అరుణ్ ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇది ఒక సౌండ్ చెయ్యా, ఎలా తెలుస్తుంది ఎక్కడ రావాలో? అరుణ్, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలో నా మెదిలాగే ఎన్నెన్నో పాడడానికి ఆయన పాటే దొరికిందా నీకు? ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఇంతకి బాబీ దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? అక్క మురళి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారా? మరి డాక్టర్ ఎక్కడ? అవును, కేబుల్ టీవీ నేనే కట్ చేయించాను. గట్టిగా మాట్లాడితే టీవీ అమ్మి పారేస్తాను. అయితే నేను మమ్మీ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఏం భయపడుతున్నావా? వెళ్ళి బుక్స్ తెచ్చుకో, వెళ్ళి. సార్, ఏంటి? బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ సార్. నేరుగా బిల్డింగ్ లోకి రా, బ్యాగ్ లిఫ్ట్ లో పెట్టు. డబ్బులు పైకి రాగానే సాక్ష్యాలు కిందికి వస్తాయి. నువ్వేనా తేడా చేసినావు అనుకో, నీ బాగదు మొత్తం సాయంత్రం టీవీలు వస్తాయి. We'll be right back.
సాక్ష్యాలు ఎక్కడ? నా దగ్గర లేవు సార్. మరి ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పరా? అక్క దగ్గర ఉన్నాయి. ఒకెవరు ఎక్కడ? కింద బేస్మెంట్ లో. డబ్బులు నా దగ్గర ఉన్నాయి, వాడు ఇప్పుడే లిఫ్ట్ ఎక్కిండి అక్క. నీ ప్లాన్ ఏంటి? నిన్నే ఏం మాట్లాడవేంటి? అరుణ్ ఎక్కడికి వెళ్తున్నావు? అరుణ్ మురళి డోర్ తెరవండి. అరుణ్ అరుణ్ నా కళ్ళ గంతలు తీ, నేను నిన్ను గైడ్ చేస్తా. ఇటు 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 చూసి, ఇదేదో స్టోర్ రూమ్ లా ఉంది. ఆ సౌండ్ ఏంటి? ఏదో కింద పడిపోయిందిలే. మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయిరా, మనమేం గరీబ్ వాళ్ళం కాదు. ఇగో చూడు చూడరా, అరుణ్ 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 వేర్ 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 అరుణ్, నీ రైట్ హ్యాండ్ సైడ్ ఒక గ్లాస్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తే మన ఇద్దరం బయటకు వెళ్ళొచ్చు. ఓకే ఓకే సో సో ఓకే. నీ ఎదురుగా ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, దాన్ని దాన్ని తీసుకో. మెల్లగా మెల్లగా కాదు, అటు అటువైపు. అక్కడ ఒక క్లాత్ ఉంది, దాన్ని చేతి కట్టుకుని గ్లాస్ పీసెస్ క్లియర్ చేయి. అక్కడే నా ప్లేట్ తీసుకుంటావా?
అరుణ్, అరుణ్, నువ్వు నా ప్రాణాలు కాపాడు, నేను నీకు హెల్ప్ చేస్తా. పద, మనకి ఎంతగానో పెద్ద లాటరీ దొరికింది. ఏంటి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? పద. సరోజా చెప్పు. అయ్యో అవునా, ఇక్కడ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అరుణ్ సిమ్రన్ పారిపోయారు. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నాలుగు రోజులు మీ ఊరు వెళ్ళిపో. ఓకే ఓకే బాయ్. అరుణ్ మురళి చచ్చిపోయాడంట. లాటరీని క్యాష్ చేసుకోవడానికి గోవా ఎయిర్పోర్ట్ లో మన కోసం ప్రైవేట్ జెట్ ఎదురు చూస్తుంది. నువ్వు ఇదిగో ఈ వీడియో చూడు, సారీ విను, నీకు అర్థం అవుతుంది. కాంటాక్ట్ డాక్టర్ హుసైన్, హి విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇఫ్ ద లివర్ మ్యాచెస్, ఐ విల్ వైర్ $1,000,000 టు యువర్ అకౌంట్. గాట్ ఇట్? 6 కోట్లు, 100 కోట్ల రూపాయలు నీకు ఇచ్చేస్తాను. యు కెన్ హావ్ ద బెస్ట్ ఐ ట్రాన్స్‌ప్లాంట్ ఎవర్. నువ్వు మళ్ళీ చూడగల వరుణ్. నాకేం అర్థం కావట్లేదు సార్. క్లుప్తంగా చెప్పాలంటే అబ్దుల్ ఖలీఫ్ అని దుబాయ్లో తెగబలిసిన చేకూడు ఉన్నాడు. అడుకు కూతురు ఉంది, తనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. లివర్ అంటే అదేదో పార్ట్ తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోదు, బ్లడ్ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. బీఆర్హెచ్ నెగిటివ్ అని వరల్డ్ లో రేరెస్ట్ బ్లడ్ గ్రూప్, లక్ష మందిలో ఒకరు ఉంటుందంటే ఇమాజిన్ చేసుకో. ఇప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ ఇక్కడ ఎవరితో మ్యాచ్ అయిందో గెస్ చెయ్యి. నాదా? నీదైతే నీకు 1 కోటి రూపాయలు ఆఫర్ ఎందుకు ఇస్తానో, అసలు ఈ డీల్ నీతో ఎందుకు చెప్తాను? మ్యాచ్ అయింది మన డిక్కీ బ్యూటీ సిమ్రన్తో, గుర్తుందా? దాని మీద భయపడ్డాను, నేను కొంచెం బ్లడ్ శాంపుల్ తీసుకున్నాను. ఆ విషయం తెలియక మన నర్స్ మొత్తం టెస్టులన్నీ చేసి దొబ్బింది. నేను ఎందుకు ఈ టెస్టులన్నీ చేసావు అని అడిగి చూస్తే మనకి ఇక్కడ జాక్ పాట్ తగిలింది, బ్లడ్ మ్యాచ్ అయిపోయింది. ఎస్, 6 కోట్లు. అవును, తన కార్యం నీతో మ్యాచ్ అయిపోతే అప్పుడు నీకు కూడా ఫ్రీగా ఆపరేషన్ చేసేయచ్చు. దానికి బ్లడ్ గ్రూప్ తో కూడా పనిలేదు, అప్పుడు నీ 1 కోటి రూపాయలు సేఫ్. అలా చేస్తే తను చనిపోతుంది కదా? డెఫినెట్ గా చనిపోతుంది. వాట్ ఈస్ లైఫ్? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లివర్. అనగనగనగా అందమైన కథగా మొదలైన ఈ మనసే, నువ్వు లేక జతగా ఉండనిదు తెలుసా, ఇకపైన ఏమదినే. నిమిషమైన నేను నేనుగా లేనే, కరుగుతుంటే కలలెన్నెన్నో, నిన్నలోని నిన్ను వదిలి రాలేనే, తరుముతుంటే ఊహలు ఎన్నో. కటై మిగిలానా వెన్నెల్లో ఆడపిల్లేతనా, ఈ చీకటై మిగిలానా.
స్మరించుకోన స్ఫురించుకోన ఆనాటి ఊసులే తరించిపోన నువ్వు తలచుకున్న పొలైతే మారేనా చెలీనీతో దూరం నా తారా తీరం తనే ముందే ఉన్నా అందదు కాస్తైనా వెన్నెల్లో ఆడపిల్లే తన ఈ చీకటై మిగిలానా వెన్నెల్లో ఆడపిల్లే తన ఈ చీకటై మిగిలానా సోఫీ ఇప్పుడు ఇక్కడ జనాల్ని మోసం చేస్తున్నావా? అదో పెద్ద కథ. కాఫీ? బాయ్ యారా, సీ యు. హియర్ ఇస్ యువర్ కాఫీ సర్, దిస్ ఇస్ ఫర్ యు. తర్వాత ఏం జరిగింది? డెఫినెట్గా చనిపోద్ది. వాట్ ఈస్ లైఫ్? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లివర్. ఇదిగో ఇది పట్టుకో. ఇది కరెక్ట్ కాదు సార్. యూ క్యాన్ డూ దిస్ టు హర్. నీకేమైనా పిచ్చా? కోట్లు ఆఫర్ చేస్తుంటే ఉద్దంలో నేను నిన్నే చూస్తున్నాను. నీకంత డబ్బు ఎక్కువైపోతే చెప్పు, నెక్స్ట్ బస్ స్టాప్ ఉంది, అక్కడ నేను దించేస్తాను. కానీ నేను ఒక్కడిని దించుతాను. ఎందుకు తెలుసా? నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఐఎమ్ ఆల్సో డీసెంట్ మ్యాన్ బాస్, కానీ దాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఇటీ అతని కళ్ళు పీకేసింది, నీ ప్రాణాలు తీయాలని చూసింది, దాని మీద నీకు జాలి. నీకు మాత్రం దాన్ని చంపాలని ఉండదేంటి? సార్ అది కాదు సార్. సార్ నా మాట వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వచ్చింది పవిత్రని కాపాడడానికే కానీ సింహాన్ని చంపడానికి కాదు. తను చేసిన తప్పులకి న్యాయంగా శిక్ష పెట్టడమే కరెక్ట్. కార్ పక్క కాపండి సార్, మా ఇద్దరిని వదిలేయండి ప్లీజ్. డాక్టర్, ఈ విషయం నేను ఎవరికి చెప్పను, నన్ను నమ్మండి ప్లీజ్. మిమ్మల్ని వింటున్నారా? డాక్టర్, నా ఫోన్ ఇక్కడే ఎక్కడ ఉండాలి, కాస్త చూస్తారా? పవిత్ర కాల్ చేస్తుంది, మాట్లాడు. నువ్వా? డాక్టర్ స్వామి ఎక్కడ? లిఫ్ట్ చేస్తున్నా, మాట్లాడు. హలో పవిత్ర, ఆర్ యు ఓకే? నిన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను, కలవట్లేదేంటి? యాక్చువల్లీ నాన్నగారు చనిపోయిన రోజు 1,00,000 తీసుకెళ్లారనేది అబద్ధం అరుణ్. ఆ డబ్బు ఇంట్లోనే ఉంది, ఇదంతా ఆ సిమ్రనే చేసింది. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ వెళ్తున్నాను. చూడు, ఏ విధంగానూ నువ్వు తప్పించుకోలేవు. నా మాట విని ఇప్పటికైనా ఇదంతా వదిలి ప్లీజ్. దిగు సిమ్రన్. గెట్ డౌన్ సిమ్రన్. అది కాదు, నా మాట.
పవిత్ర కమిషనర్ ఆఫీస్కు సేఫ్ గా రీచ్ అయ్యానని కాల్ రాగానే అక్కడ నుండి బయలుదేరి వచ్చేసాను. తిరిగి నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఇంకెప్పటికీ నువ్వు నన్ను నమ్మవనుకున్నాను, అందుకే అన్నిటికీ దూరంగా ఇలా ఇక్కడికి రావడానికి కూడా ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశాడు. సార్, ఇస్ దిస్ యువర్స్? యా, థ్యాంక్ యూ. యువర్ వెల్కమ్. రేపు సాయంత్రం మెయిన్ స్క్వేర్లో నా కాన్సర్ట్ ఉంది, వస్తావా? తప్పకుండా వస్తాను. సీ యూ టుమారో. అరుణ్, ఆ సిమ్రన్ అంతమంది జీవితాలను నాశనం చేసింది కదా, నువ్వు ఆ డాక్టర్ చెప్పింది వినాల్సింది. ఆ సిమ్రన్ కళ్ళు తీసుకోవాల్సింది. ఇప్పుడు నా వైఫ్ సిమ్రన్ మాట్లాడుతుంది. కమన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇలాంటి మంచి కార్యక్రమానికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. గివ్ లైఫ్ ఎన్జిఓ పేర్లోనే ఉంది, ఒకరికి లైఫ్ ఇవ్వడం అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇఫ్ యూ డొనేట్ యువర్ ఆర్గన్స్ యూ కెన్ గెట్ అ ఛాన్స్ టు లివ్ యువర్ లైఫ్ ట్వైస్. నా కళ్ళతో ఇంకొకరు ఈ ప్రపంచాన్ని చూడగలరంటే అంతకన్నా ఏం కావాలి.